यादाद्रि भुवनगिरी जिल्ला चौटुप्पल मंडलम देवलम्म नागारम ग्रामंलोनी श्री आदि महाविष्णुवु देवालयंलो वैकुंठ एकादशि वेडुकलु एंतो घनंगा वैभवंगा जरुगुतुन्नायि। तेल्लवारुजामु नुंचे भक्तुलु उत्तर द्वार दर्शनानिकि भारीगा तरलिवच्चारु। मुक्कोटि एकादशि पर्वदिनान आदि महाविष्णुवु उत्तर द्वारं गुंडा दर्शनमिस्तू भक्तुलनु अनुग्रहिस्ताडनि चालामंदि भक्तुलु विश्वसिस्तुन्नारु। वैकुंठ एकादशि रोजु महाविष्णुवु गरुड वाहनंपै नुंडि 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు, కాబట్టి ఆ రోజును ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకోవడం వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా చెబుతూ పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా చౌటుప్పల్ దేవలమ్మ నాగారం గ్రామంలో పూజలు అందుకుంటున్న ఈ ఆది మహావిష్ణువుకు ఒక ప్రత్యేకత ఉంది. 2015వ సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలు పని నిమిత్తం తవ్వుతుండగా ఆ తవ్వకాల్లో ఈ విష్ణుమూర్తి విగ్రహం లభించింది. ఈ విష్ణుమూర్తి విగ్రహం కాకతీయుల కాలం నాటి విగ్రహంగా పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు నుండి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి స్వామివారికి కళ్యాణం జరిపిస్తారని ఆలయ కమిటీ ప్రముఖులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఇలా భారీగా వచ్చే భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ వారు పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.